ఈ నియోజకవర్గంలో ఇప్పుడైనా సరే గుండు మీద చేసుకుని 3 సంవత్సరాలు అయింది, నేను పోటీ చేస్తానని చెప్పుకున్న నాయకుడు ఎవడన్నా ధైర్యంగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. లే, ఒక ఆయన నేను అంటాడు చిల్లర దండుకునేదానికి, ఒక ఆయన నేను వస్తా వస్తా వస్తానంటాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. 3 సంవత్సరాలు అయిపోయింది, కోవిడ్ వచ్చింది, వరద వచ్చింది, మనిషి అయితే కనిపించలే. ఒక ఆయన లాస్ట్ లో వస్తాడంట, ఇరగేస్తాడంట. ఏమి ఇరగేస్తాడో తెలియదు. పోయినసారి కట్టలు కట్టలు ఎత్తుకొని వచ్చి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇరగేలా. కనీసం 3 సంవత్సరాలలో కనీసం వాళ్ళ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ నాయకుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకో నాయకుడు చూస్తే నేను మీసం తిప్పుతాను, నేనే పోటీ చేస్తున్నాను, నేను ఎమ్మెల్యే అవుతున్నా, నీ అంత చూస్తా, నేను ఎమ్మెల్యే అంత చూస్తున్నా, నీకు టికెట్ ఇచ్చేది లేదు, దిక్కు లేదు, ఏమీ లేదు. ఒకటి చూస్తే ఇట్లా ఎవడు అసలు పొత్తు ఉంటుందా, పొత్తు లేదా, దిక్కు దివానం లేని పార్టీలు ఒక పక్క. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి, ఈ వేదిక మీద చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ, ఈ జిల్లా నాయకులకు కూడా, మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గల్లీ లీడర్ దాకా, అరే మేము పొత్తు లేకుండా ఒక్కరే మేము వస్తాం, పోటీ చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పే దమ్ము, ధైర్యం, మగతనం, చావాచి ఉందని అడుగుతా ఉన్నా. చెప్పండి, మేము పొత్తు లేకుండా వస్తాం, ఒక్కరమే వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పే ధైర్యం ఉందని లేదు. ఇంకొక ఆయన కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు భీమ్లా నాయక్ కాదు, బిచ్చవ నాయక్ నువ్వు. నిజంగా నేను బిచ్చవ నాయక్ కాదు, భీమ్లా నాయక్ అనుకుంటే, రేపు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే 140 సీట్లు పోటీ చేయి, అప్పుడు వెనక్కి తీసుకుంటాను. బిచ్చవ నాయక్ కాదు, భీమ్లా నాయక్ అని కాదు, నేను తెలుగుదేశం పార్టీ వేసే ముష్టి 25-30 సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు బిచ్చవ నాయకే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళ అభిమానులకి, వాళ్ళ కార్యకర్తలకి యూట్యూబ్లోను సోషల్ మీడియాలోను మాట్లాడే వీర సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఇంకో వీరులు కావచ్చు, వీరులు కావచ్చు, ఏ వీరులైనా మీ నాయకుడి చేత 140 సీట్లు పోటీ చేయించి మీరు భీమలా నాయక్ అని చెప్పించుకోండి, లేకపోతే మీరు బిచ్చవ నాయకే. కాబట్టి పొత్తు లేకుండా కాపుర ఇద్దరు ఇది లేకుండా రాని పార్టీలు మీ, సింగిల్గా వచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. ప్రతి ఒక్కరూ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, మీ అందరి సహాయ సహకారాలతో జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మీ అందరి ఆశీస్సులతో 3వసారి డంకా బజాయిస్తానని చెప్పి తెలియజే